నమస్తే, వెల్కమ్ టు TV45. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలోని రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో ఇబ్బంది పడడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రోజు మార్నింగ్ 8 o'clock మాకు ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్ తాట్పూర్ నుంచి ఒక 6 స్టూడెంట్స్ వచ్చిన జరిగింది. వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్స్, హెడ్ ఏక్, ఓ ఫ్యూ పీపుల్కి 2 persons అయినాయి. సో వారందరికీ ఎగ్జామిన్ చేయడం జరిగింది. అందరూ స్టేబుల్గా ఉన్నారు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం అంటే ఇవాల్యుయేషన్ చేసాము, ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నదా లేదా అని చెప్పని. సో ఇంకా పూర్తి డేటా అయితే ఇంకా రాలేదు మా దగ్గరికి, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఓన్లీ పాయిజనింగ్ అయి ఉండొచ్చు. వాళ్ళ కరెస్పాండెంట్ కూడా రమ్మని చెప్పన్నాము, ఇవాల్యుయేషన్ చేసాము. అలాగే లోకల్ పిహెచ్సిలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ బేస్ క్యాంప్ కండక్ట్ చేసి ఏమైనా అవకాశం ఉంటే అక్కడ ఎగ్జామిన్ చేయమని చెప్పన్నాము. ఒకవేళ కండిషన్స్ ఏం బాగపోతే ఇక్కడ పంపించమని చెప్పన్నాం. అండ్ వేర్ రెడీ అండ్ ప్రిపేర్ టు రిసీవ్ ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మార్నింగ్ అయితే మాకు సిక్స్ మెంబర్స్ ఉన్నారు. నేను నైట్ అయితే 7 members ఉండడం జరిగింది. సో అది ఏంటి అనేది ఇంకా ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ మాకు ఇంకా రాలేదు కాబట్టి కంక్లూషన్ అయితే మేము ఇవ్వలేము. బట్ అదర్వైజ్ అందరూ స్టేబుల్గా ఉన్నారు.